ప్రకాశం జిల్లా పేరులో వెలుగున్నా జిల్లాని మాత్రం కరవు వెంటాడుతూనే ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు, నీటి కోసం అల్లాడే రైతులే ఎక్కువ. అరకొర వర్షాలతో ఆరుతడి పంటలు పండటమే గగనం. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. నీటి వసతి ఉన్న చోట ఉద్యాన పంటల సాగు విస్తరిస్తోంది. రైతులు సూక్ష్మ సేద్యం, ఆధునిక సాగు పద్ధతులు ఆచరిస్తూ భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకప్పుడు కంది, శనగలను అధికంగా వేసేవారంతా ప్రస్తుతం ఉద్యాన పంటలతో కరవును తరిమే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా సాగునీటిని పొదుపుగా వాడుకుని మంచి దిగుబడులు తీస్తున్నారు ప్రకాశం జిల్లా గొల్లపల్లి రైతులు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని బిందు సేద్యం ద్వారా ప్రతి నీటి బొట్టును వినియోగించుకుంటున్నారు. తక్కువ నీటి వినియోగంతో కరువును జయిస్తున్నారు. బిందు సేద్యం ద్వారా ఆధునిక పద్ధతులతో విజయవంతంగా నీటిని ఆదా చేస్తున్నారు. ఒకప్పుడు నీరు లేక సాగు చేయలేక వలసలు వెళ్లిన ఆ గ్రామస్తులు ప్రస్తుతం భూగర్భ జలాలను పెంపొందించుకుని నీటి సద్వినియోగం ద్వారా మంచి ఫలితాలను పొందుతున్నారు. మేము ఇదివరకు కంది వేసేవాళ్ళం, వర్షాధారాల మీద ఆధారపడి పండించేవాళ్ళము. ఏదో ఎకరాకి కింటాలో 2 క్వింటాలో అలా కందులు అవుతుండేవి. ఈ సంవత్సరం కొత్తగా బోర్లు వేసి కొంచెం ఇంజిన్నర వర నీళ్లు పడ్డావి, వాటికి డ్రిప్ సిస్టమ్ పెట్టేసి దాన్ని మొక్కలు పెట్టేసాము. ప్రస్తుతానికి ప్రజెంట్ బాగానే మొక్కలు బాగానే వస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి దానిలోకి వచ్చాము, బాగా రిజల్ట్ కూడా బాగానే వస్తుంది. ఇక్కడ మన ఇక్కడ ఏరియాలో ఎవరు వేయలేదు, ఫస్ట్ స్టార్టింగ్ మేమే వేసాము. మన వాతావరణానికి వాటికి బాగానే ఇదిగా అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 30 ఎకరాలు వేసాను, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండిస్తున్నాము. బాగానే వాటర్ సరిపోతుంది, బాగానే ఆదాయం కూడా వస్తుంది, పెట్టుబడి కూడా తక్కువ, కలుపు తక్కువ. గతంలో కంది వేసేవాడిని, ఏమి లాభం లేదు. కందికి బొప్పాయికి అండ్ ఆదాయం బాగుంది, ప్లస్ ఇది షాకరీ తక్కువ, కూలీలు తక్కువ, వాటర్ కూడా సరిపోతుంది. డ్రిప్ ద్వారా ఎకరాకి మామూలుగా మాకు 20,000 దాకా అవుతుంది. ఇంటర్నల్ అంటే మామూలుగా 50 నుంచి 60 దాకా వస్తుంది. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 8,000 బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. గొల్లపల్లి గ్రామ పరిధిలో సుమారు 200 హెక్టార్లలో రైతులు బిందు సేద్యం చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని పంటలకే పరిమితమైన వారు ప్రస్తుతం దానిమ్మ, తైవాన్ జామ, బొప్పాయి వంటి పండ్ల తోటలను కూడా సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలు, అవగాహన తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని రైతులు చెబుతున్నారు. 90% రాయితీతో డ్రిప్ వేసుకోవడం, ఉపాధి హామీ పథకంలో జామ, దానిమ్మ తోటల పెంపకానికి నిధులు రావడం వల్ల సాగు సాఫీగా సాగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అసలు రైతు కంటే దానికి వచ్చేది అన్ని కరువు పరిస్థితులు ఉన్నాను. కొత్తగా బోర్లు లేపించను, బోర్లు వేసినాక మాకు ట్రిప్ వేసాను, వీళ్ళకి చెప్పారు ట్రిప్ పెట్టుకోమని. అవి నీళ్లు కూడా ఇంచు నీళ్ళు పట్టి ఆ ఇంచు నీళ్ళకి కొన్ని కొన్ని ట్రిప్ ద్వారా తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించుకుంటున్నాను. ప్రభుత్వం అంటే సబ్సిడీ అంటే జామ చెట్లకి సబ్సిడీ పెట్టాము, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. నీళ్ళు ఏదైనా తక్కువ నీళ్ళలో ఎక్కువ పంట తీయచ్చు. నిరదాట్లు కూడా ఇదివరకు కూడా నీళ్ళు వేసేవాళ్ళు, నీళ్ళు వేయాలంటే కనీసం 4-5 రోజులు పట్టింది ఎకరం తోట బారగొట్టాలంటే. అది నీళ్ళు వేసేది అనుకో 1-3 గంటలు అవి పని అయిపోద్ది. తక్కువ నీళ్ళతో ఎక్కువ ఆదాయం తీయచ్చు. ఈ సంవత్సరం 2 ఎకరాలు జామ, 2 ఎకరాలు మిర్చి నాటాను, మొత్తం డ్రిప్ ద్వారా వేస్తున్నాను. ఫెర్టిగేషన్ కూడా డ్రిప్ ద్వారా వేస్తున్నాను. వాటర్ సరిపోతుంది, ఆదాయం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. జామ కూడా బాగా ఆశగానే ఉంది, మాకు కొంచెం ఆదాయం వచ్చిందని ఆశ ఉంది. మొత్తం డ్రిప్ ద్వారానే, వాటర్ కానీ ఫెర్టిగేషన్ కానీ మొత్తం డ్రిప్ ద్వారానే ఇస్తున్నాను. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెట్టుబడి అయితే 50% తగ్గిందనే నేనైతే అనుకుంటున్నాను. ఇదే రకంగా అయితే కొంచెం రేట్లు కూడా ఆశజనకంగా ఉన్నాయి కాబట్టి మంచి ఆదాయమే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం గొల్లపల్లి గ్రామాన్ని సందర్శించిన ఉద్యానవన శాఖ అధికారులు భూగర్భ జల మట్టాన్ని పరిశీలించారు. జలవనరులు సమృద్ధిగా ఉండడంతో రైతులకు బోర్లు వేసుకుని బిందు సేద్యంతో సాగు చేపట్టాలని సూచించారు. బిందు సేద్యం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. బిందు సేద్యంతో మంచి ఫలితాలు అందుకుంటున్న రాష్ట్రాలకు రైతులను తీసుకెళ్లి చూపించారు. ఫలితంగా ఒక్కో రైతు ఆధునిక విధానాలతో మిరప, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తున్నారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. యాక్చువల్ గా మేము లాస్ట్ ఇయర్ ఈ విలేజ్ లోకి రావడం మొట్టమొదటిసారిగా ఉద్యాన శాఖ అధికారితో కలిసి రావడం జరిగింది. మేము వచ్చే టయానికి ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ చాలా డెప్త్ వెళ్ళిపోయినాయి. ఆ టైంలో మేము వచ్చిన సమయంలో కూడా ఇక్కడ మెయిన్ అగ్రికల్చర్ క్రాప్స్ ముఖ్యంగా కంది, ఆముదాలు, శనగ ఇలాంటి పంటలు వేసేవాళ్ళు. ఆ టైంలో మేము విలేజ్ లో ఒక గ్రామ సభ లాగా పెట్టి ఈ రైతులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ హార్టికల్చర్ క్రాప్స్ గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వీళ్ళని ఒక విహారయాత్ర లాగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఒక అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా డ్రిప్ లో వీళ్ళందరూ చేస్తుంది ఏంటంటే నీటి యాజమాన్య
నైపుణ్యం అనేది చాలా ముఖ్యంగా మంచి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రసాయనిక ఎరువులను కూడా మనం డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం. ఇంతకు ముందు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ రసాయనిక ఎరువులను పైపాటుగా వేయటం తోటి వీళ్ళకి పెట్టుబడి అనేది గణనీయంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఎరువులను కూడా డ్రిప్ ద్వారా పంపిస్తున్నారు కాబట్టి మనకి గణనీయంగా ఎరువుల ఖర్చు పెట్టుబడులు తగ్గినాయి. దీనిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కలుపు. జనరల్ గా మనం నీటి పారించినప్పుడు ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే మనం డ్రిప్ ద్వారా గానీ టైం టు టైం మొక్కకు గానీ నీళ్లు ఇచ్చినట్లయితే కలుపు సమస్య కూడా దాదాపు 50-60% వరకు కలుపు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటూ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం మంచి లాభాలు తెచ్చిపెడుతుందని చెబుతున్నారు ఇక్కడి రైతులు. బిందు సేద్యం ద్వారా జల వృధాను అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు.